नमस्ते वेलकम टू जीएनएन नॉर्थ वेस्ट वाईएसआरसीपी आंध्र प्रदेश मुख्यमंत्री जनहृदय नेता श्री वाईएस जगन मोहन रेड्डी गारी जन्मदिन संबरालु दुष्यंत रेड्डी गारी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु ई कार्यक्रमंलो मुनीश्वर रेड्डी प्रकाश कोंडूरु వినయ్ రెడ్డి యాడికి జగన్ మోహన్ రెడ్డి షకిల్ జైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొప్పుల బాల్ రెడ్డి కరుణాకర్ ప్రకాష్ మామిడి జితేందర్ ఈపి మురళీ కొండ సుధాకర్ రెడ్డి శివ వెదురుపత్తి మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు వైఎస్ఆర్ గారి అభిమానులు జగన్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు జగన్ గారి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు మన ప్రియతమ నేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి బర్త్డే సందర్భంగా వచ్చేసిన సియాటల్ వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్క సియాటల్ వైఎస్ఆర్సీపీ అభిమాని ఇండియాలో తలపెట్టిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి తనంత సహాయ సహకారాలు ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక ముగ్గురుతో రక్తదానం చేయించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను ఈ సందర్భంగా సియాటల్ వైఎస్ఆర్సీపీ తరపున మేము ఒక అనాథ శరణాలయానికి మరియు ఒక అందుల సేవా సంస్థకి కొంత ఫండ్స్ డొనేట్ చేసి వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ సియాటల్ వైఎస్ఆర్సీపీ అండ్ నార్త్ వెస్ట్ వైఎస్ఆర్సీపీ తరపున అందించాలని మేమందరం అనుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని గ్యాదర్ చేసి మేము వాళ్ళకి మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గడిచిన 18 నెలల్లో వైఎస్ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి 90% హామీలను నెరవేర్చడం జరిగింది ఇది మనందరికీ ఒక పెద్ద అచీవ్మెంట్ ఇందులో మనకి నవరత్నాలకు సంబంధించి అన్ని హామీలు 90% అమలు చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ కానివ్వండి జలయజ్ఞం కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానివ్వండి ఆసరా కానివ్వండి పిల్లలకి నాడు నేడు ప్రోగ్రాంతో బడులను ఆధునీకరించడం కానివ్వండి ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటితో పాటు డెవలప్మెంట్ గా షిప్పింగ్ యార్డులను అదేవిధంగా పోర్టులను ఎయిర్పోర్ట్స్ ను అభివృద్ది చేయడానికి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఫండ్స్ అండ్ గవర్నమెంట్ అలాట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని వైజాగ్ అనంతపూర్ తిరుపతి లాంటి కాన్సెప్ట్ సిటీస్ ని డెవలప్ చేయడం జరుగుతుంది మెడికల్ కాలేజీని నాడు నేడు ప్రోగ్రామ్స్ కింద రీవామ్ చేయడం జరుగుతుంది ఒక 5,000 కోట్లతో అదేవిధంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి మనందరికీ ఏపీలో సో ఇదొక గొప్ప శుభ పరిణామం సో వైఎస్ జగన్ గారిని నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటి ముఖ్యమంత్రిని ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని మనం ఇంకో 2-3 సంవత్సరాలు ఇలాగనే కంటిన్యూ చేస్తే జగన్ గారు 30 సంవత్సరాలు సీఎం గా కొనసాగడం తథ్యం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ థ్యాంక్ యూ